दसरा पंडुग सेलवुलतो सीबीएस जेबीएस बस स्टाण्ड्स जनंतो रद्दीगा कनिपिस्तुन्नायि। हैदराबाद नुंची कोन्नि जिल्लालकु बस्सुलु लेक गंटल तरबडि जनं बस स्टाण्ड्लो वेट चेस्तुन्नारु। अदनपु बस्सुलु एर्पाटु चेशामनि आर्टीसी अधिकारुलु चेबुतुन्नारु। बस्सुलु सरिपोडं लेदनि मरो वारं पाटु बस्सुल संख्य पेंचालंटुन्नारु जनं। పండుగకు పిల్లల దొలక పనికి వచ్చిన అయితే ఇంకా బస్సులు ఇంకా రాలే కర్నూలు బాస్ ఎక్కాలి మేము ఇంకా పెబ్బేరు ఎక్కితే ఇడికి 240 కొత్తదే పాతది కాలే కదా కొత్త షార్ట్ అయింది కర్నూలు కర్నూలుకి వెళ్ళి చాలా సేపు అయింది బస్సు రాలే ఇంకా చాలా రష్ ఎక్కువ ఉంది ఎంతమంది ఉన్నారు మీరు మీ బ్యాచ్ 7 మెంబర్స్ ఉన్నాం ఎట్లున్నాయి మరి బస్సులు బస్సులు అసలు రావడం లేదు వచ్చినా కూడా తొందర ఫుల్ అయిపోతున్నాయండి టైంకి రావడం లేదు మేము ఇయక హాలిడేస్ ఉన్న రోజుల కానిస్తే మేము వెళ్ళాలంటే తొందర బస్సులు వస్తలేవు ఇంటి వేసరికి లేట్ అవుతుంది దసరా వల్ల హాలిడేస్ ఇచ్చారు ఒకేసారి బస్సెస్ కూడా తక్కువ ఉన్నాయి టైం లేదు మళ్ళీ ప్లస్ రిజర్వేషన్ ఛార్జెస్ ఏమో మామూలుగా పెంచలేదు ఒక్కోదానికి 200 అబో దగ్గర దగ్గర అట్లా పెంచారు చాలా పెరిగింది ఏసీ ఇంత ముందు 600 అట్లుంటే ఇప్పుడు 800-900 అయింది బస్సెస్ అయితే ఏమి లేవు మేము వచ్చి 1 అవర్ పైన అవుతుంది ఒక్క బస్ లేవు ఏ బస్ వస్తే ఆ బస్ ఫుల్ అయిపోతుంది అసలు సీట్లు దొరకట్లేదు ఏది దొరకట్లేదు పండగ టైంలోని బస్సెస్ ఎక్స్ట్రా బస్సెస్ ఒక్కట్లేవు వేయలేదు వాళ్ళు వేసామంటున్నారు కానీ అసలు మాకు బస్సులు దాదాపు 2 అవర్స్ అవుతుంది మేము వచ్చి అసలు ఒక్క బస్ లేదు మేము వాళ్ళకు అన్ని స్టేజ్లు చెప్తూ వాళ్ళకు సహకరిస్తున్నాము బస్సులో ప్రతి స్టేజ్ మీద వాళ్ళకి దించడం కానీ ఎక్కేయడం కానీ చేస్తున్నాము మా టైం అయిన టైం అయ్యే వరకు ఇక్కడ అందరినీ బస్సులు ఎక్కిస్తున్నాం ప్యాసింజర్ మేము యాక్చువల్గా ఉప్పల్డిపో నుంచి వస్తున్నాము అక్కడ నుంచి ఆటోలు రానికి చాలా ఇబ్బంది అవుతుంది కాలేజ్ దగ్గర ఆటోలే ఉన్నాయి బస్సు అనేదే లేదు అక్కడ సౌకర్యం అదే అక్కడ నుంచి డైరెక్ట్ ఒక కాలేజీలో ఎంతమంది స్టూడెంట్ ఉండో ఆ రిజల్ట్ తీసుకుని ఆ కాలేజ్ దగ్గరనే బస్సులు ఏర్పాటు చేసి ఏ డిస్టిక్ వేయడాలని అట్లా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ప్రయాణం కూడా తొందర అయిపోతుంది ట్రాఫిక్ కూడా తగ్గుతుంది ఆటోలు ఎక్కువైపోతున్నాయి ఏమున్నా కానీ కూడా మొత్తం బైపాస్ ఉంది నారాయణపేట కానీ కర్నూలు కానీ మున్పటి కానీ మొత్తం బైపాస్ అంటున్నాం బైపాస్ అంటే మేము బైపాస్లో ఎక్కి మళ్ళీ లోన్కి వెళ్ళలేము కదా ఆడికి వెళ్ళాలంటే మళ్ళీ మా ఆటో చార్జ్ మళ్ళీ 50 రూపాయలు అవుతుంది ఇక్కడికి వెళ్ళి 60 రూపాయలు అంటే ఆడికి కూడా 60 రూపాయలు అవుతుంది కాబట్టి గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకుని అంటే పబ్లిక్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బస్సులు నడిపితే బాగుంటుందని మా 2 అవర్స్ అవుతుంది వెయిట్ చేయబట్టి 2 అవర్స్ నుంచి మామనార్ బస్సు వస్తలేదు ఇక్కడ 2 అవర్స్కి ఇప్పుడు ఒక ట్రిప్ పోయేస్తుంది మామనార్ది ఇంతవరకు రాలేదు వెయిట్ చేసినా చాలా సేపు అవుతుంది ఏవి లగేజ్ ఉంది ఇక్కడ బస్సులు దొరకట్లేదు ఇప్పుడు మహబూబ్ నగర్కి వెళ్ళాలి 25 మినిట్స్ అయ్యి వచ్చింది బస్ చార్జెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అది ప్రతి వీకెండ్ అలానే ఉంటుంది పండక్కి అలానే ఉంటుంది అన్నీ చేంజ్ అవుతున్నాయి అది మట్టికి చేంజ్ అవ్వటం వారు ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు దసరా స్పెషల్ అని కాదు వీకెండ్ కూడా అలానే ఉంటున్నాయి దసరాకనే కాదు ఎవ్రీ వీకెండ్ అలానే ఉంటున్నాయి మరి దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదా మరి ఎలాగైందో మాకే తెలియట్లేదు సద్దుల బతుకమ్మ దసరా పండగ కోసం ఊళ్ళకి వెళ్తున్నారు హైదరాబాద్ జనం దాంతో ఆర్టీసీ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి వివిధ రాష్ట్రాలకు వెళ్లే వారు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు భారీగా వస్తున్నారు జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో సౌత్ సెంట్రల్ రైల్వే అదనంగా రైళ్లు వేసింది ఇవాళ్టి నుంచి 15 రోజుల పాటు ఈ స్పెషల్ రైళ్లు నడవనున్నాయి కొన్ని కాచిగూడ నాంపల్లి స్టేషన్ నుంచి కూడా నడపనుంది రైల్వే శాఖ ఫెస్టివల్ బాగా ఉంది పండుగ కోసం వెళ్తున్నామండి రిజర్వేషన్ అయింది సార్ మేము నెల్లూరుకి వెళ్తున్నాను నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఇక్కడే సెటిల్ అయ్యాను సో ఎవ్రీ సంవత్సరం దసరాకి 100% వెళ్తాము ఒక 1 మంత్ ముందరే మీ ప్రేయర్ గానే టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను మాకు ఎప్పుడు ఉన్న ప్రాసెస్సే ఉంటుంది అక్కడ అంతా దసరా అంతే అట్లానే ఉంది పండగ పోతుంది ఒక్కదాన్ని ఇంకెవరు లేరు ఇంకా ఇక్కడ తీసుకున్నావా తీసుకున్నా మాకు రేపు మార్నింగ్ ఉంది 7:40 మా ఇప్పుడు ఉందా అని వచ్చే వచ్చిందమ్మా పోయింది ఢిల్లీ జనా ఢిల్లీకి లోక్ బలా 11 బజే గారు దీని మే 11 బజే రాత్రికి బతారా ఇస్లే మే రుకా యహా నహీ తో మే చలా జాతా దూసరే జగహ్ సే ఒడిశా హమ్ లోగ్ నాగావళి ఎక్స్ప్రెస్ మే జాయేంగే 9:40 నాగావళి ఎక్స్ప్రెస్ సమల్పూర్ ఓ అండా కంపెనీ మే కామ్ కర్ రహే మురగీ ఫారం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కొనసాగుతోంది స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వడంతో జనం సొంతూర్ల బాట పట్టారు దీంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ ఉంటోంది
ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఫ్రీగానే మూవ్ అవుతున్నా ఫాస్టాగ్ లేని వాటిని పక్కకు ఆపుతున్నారు. వాటి పేమెంట్స్ తొందరగా కాకపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ పండగ కోసం జనం ఒక్కసారిగా ఊళ్లకు వెళ్తుండటంతో వాహనాలు కాస్త నెమ్మదిగా కదులుతున్నాయి.